బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన రా కదలిరా సభలు నేటితో ముగినున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని పెనుకొండలో కాసేపట్లో రా కదలిరా సభ ప్రారంభం కానుంది. పెనుకొండ సభకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అటు టీడీపీ జెండాలతో పెనుకొండ పసుపుమయమైంది. ప్రాంతమంటేనే చంద్రబాబు నాయుడు గారికి ఎనలేని ప్రేమ గౌరవం. అదేవిధంగా పెనుగొండ ప్రాంతం అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం, అదేవిధంగా అనంతపురం జిల్లానే అంటేనే వెనకబడినటువంటి ప్రాంతం, అన్నిటికీ నోచుకున్నటువంటి ప్రాంతం. అయితే మన 2014 ఎన్నికలో చంద్రబాబు నాయుడు గారికి 12 సీట్లు ఇచ్చి గెలిపించడం ద్వారా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలి, కాపాడుకోవాలి, వలసలు అరికట్టాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆ రోజు కియా పరిశ్రమ తీసుకురావడం జరిగింది. 13,000 కోట్ల రూపాయలు వెచ్చించి అదేవిధంగా ముఖ్యంగా గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేయడం, చెరువులన్నిటి కూడా కెనాల్ కూడా తవ్వించడం కూడా జరిగింది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు కారణం. అదేవిధంగా ఆ రోజులో 2014 మనం చూసినట్లయితే ఈ ప్రాంతం ఒక ఎడారి ప్రాంతం, అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం. ఈ రోజు కియా పరిశ్రమ వచ్చిన తర్వాత అదేవిధంగా ముఖ్యంగా అనంతపురం నుండి స్టేట్ బార్డర్ వరకు కూడా ఈరోజు భూముల ధరలు కూడా పెరిగినాయంటే చంద్రబాబు